महात्मा गांधी जयंती पुरस्करिंचुकोनी वेमुलवाड पट्टणंलोनी गांधी नगर्लो गल गांधी विग्रहानिकी तेरासा नायकुलु प्रजा प्रतिनिधुलु पूलमालालु वेसी निवाळुलर्पिंचारु। వేములవాడ మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు। అనంతరం శాస్త్రి నగర్ లో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా చైర్మన్ మాధవి సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని అన్నారు। ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సత్యం అహింస మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు। प्रपंच देश स्वातंत्र होराट अहिंसा मार्ग का इंतपेद देशा की स्वातंत्रवने महाचर गोप मरचिपोन संघटन दादी द्वारा वैसा स्फूर्ति वैसे आशयों ఇప్పటికి ప్రపంచ దేశాలకు భారత దేశంలో కన్నా ఎక్కువ వేరే ప్రపంచ దేశాలలో చాలా సందర్భాలలో వారిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని అనేక రకాల కార్యక్రమాలు పోతా ఉన్నారు। ఇంకా ఆశ్చర్యం కలిగించే విధానంగా ఇంత పెద్ద దేశంలోనే ఆనాడు అలాంటి ప్రచార సాధనాలు లేవు। ఆనాడు అసలు ఎలాంటి సంబంధాలు మానవ సంబంధాలు లేకుండా ఉప్పు సత్యాగ్రహం గాని సహాయ నిరాకరణ ఉద్యమం గాని అనేక రకమైన కార్యక్రమాలు చేసి బ్రిటిష్ వారిని గగడలాడిచి ఒకటే అహింసాయుతంగానే ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినంటే మహనీయులు గౌరవనీయులు వారిని ప్రపంచ దేశాలు ఈ సంవత్సరంలో మన ప్రపంచ బిడ్డ అని ఒక గుర్తించుకొని ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం చేసిన కార్యక్రమ భాగస్వాములందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం। మనందరి జాతి పిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి 152వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో గాంధీనగర్లో మన పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మన గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। మరి ఆనాడు ఆంగ్లేయులు మరి నల్లజాతీయులని దుర్భాషలాడి రైలు నుండి గెంటేస్తే మరి మహాత్మా గాంధీ గారు మరి దేశం నుంచి వారిని శాశ్వత శాంతియుత మంత్రంతో శాశ్వతంగా గెంటేసి ఈరోజు మనందరం స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నామంటే అది గాంధీ గారి గొప్పతనం। మరి పట్టణంలో కూడా మరి ఆర్యవేశులు కూడా మరి ఏదైతే గాంధీ గారు అందరూ కూడా ఏకతాటిపై ఉండి పట్టణాల కోసం కావచ్చు గ్రామాల కోసం కావచ్చు అభివృద్ధి చేయాలని ఒక అహింస మార్గంలో ఉండాలని ఏదే సూచించారో అదే మార్గంలో పట్టణంలోని ఆర్యవేశులు కూడా మరి అహింసతో ముందుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వారు కూడా ముందు వరుస నిలుస్తున్నారు। మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఆర్యవేశ ఆధ్వర్యంలో